నమస్తే స్నేహ టీవీ మాస్టర్ కీ టీవీ అంబేద్కర్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారములు. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ అండ్ పీస్ మీద మనం మాట్లాడుతూ వస్తున్నాము. ఈరోజు ఇంకా కొన్ని కొత్త విషయాలు మనం మాట్లాడబోతున్నాము. కొత్త విషయాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ చేసి చూపించే ప్రాక్టికల్గా ఉన్నది చెప్తున్నాను. మీకు ఇవి కొత్తగా ఉంటాయి, ఎందుకంటే ప్రపంచంలో లేనివి, కానీ ప్రాక్టికల్గా ఉపయోగపడేవి, కళ్ళ ముందు కనిపించేవి, సీసీటీవీలో రికార్డ్ అయినవి. ఎట్లాంటివి అంటే 14 ఇయర్స్ పెద్ద హాస్పిటల్స్లో 5 పెద్ద హాస్పిటల్స్లో క్యూర్ కానివి, నిమిషాల్లో క్యూర్ అయినాయి. మనం సీసీటీవీ నా ఛానల్లో అన్ని డైరెక్ట్గా ఇచ్చాము. అలాగే 12 ఇయర్స్ పెరాలసిస్ తగ్గింది, నిమిషాల్లో తగ్గడం డైరెక్ట్గా, 6 నిమిషాల్లో తగ్గడం డైరెక్ట్, సీసీటీవీ ఇచ్చాము. సో దాని వెనకాల సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ విధంగా 20 టైప్స్ ఆఫ్ డిసీజెస్కి క్యూర్ లేదని ప్రపంచం అంతా చెప్తుంది, కానీ నేను చేసి చూపించి చెప్తున్నాను. సో చూస్తే ఒకవేళ చూస్తే కొత్త వాళ్ళు చూస్తే ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అనిపించవచ్చు, కానీ వీటన్నిటికి ఎవిడెన్స్ అక్కడ పెట్టి నేను మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు లైవ్ ఏం చెప్తున్నానంటే, నిన్న నేను ఒక బెడ్ రిడెన్ పేషెంట్, క్రానిక్, పెద్ద హాస్పిటల్స్లో అవని ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చేసి నాకు కూడా రైట్ సైడ్ కాలు చేయి పడిపోయి కదలేని పరిస్థితిలో 3 ఇయర్స్ నుంచి ఉన్న పేషెంట్, నిమిషాలలో కాలు వచ్చింది, చేయి వచ్చింది, మాట క్లియర్గా వచ్చింది. ఈ విధంగా లైవ్ జస్ట్ నిన్న ఇదే టైంలో పేషెంట్ ట్రీట్మెంట్ చేసి నిమిషాలలో క్యూర్ చేశాం. సో ఇది ప్రపంచానికి అందరికి తెలియాలనే ఉద్దేశంతో ఆ ఎవిడెన్స్ అంతా పెట్టి డాక్టర్స్, సైంటిస్ట్, రీసెర్చ్ డాక్టర్స్ని అందరినీ చూడమని చెప్తున్నాం. ఇది కొత్త పద్ధతి, ఎవరికి వాళ్ళే తగ్గించుకుంటారు నిమిషాలలో. నా గైడెన్స్ని సలహాలు ఇస్తుంటాను. సింపుల్గా ఒక రెవల్యూషన్ హెల్త్ సైన్స్లో ఒక కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి, వాటి వల్ల ఈ జబ్బులు తగ్గవు అని, మందు కనిపెట్టలేదని ఇలాగ చెప్పి ఒక 20 టైప్స్ దాకా ఉన్నాయి, 50 టైప్స్కి అసలు చాలా కష్టం అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా నిమిషాలలో తగ్గించి చూపిస్తున్నాము. అదే లాస్ట్ వీక్లో నేను క్లియర్గా చెప్పాను, నేను లండన్లో మొదలుపెట్టి లండన్, సింగపూర్, హైదరాబాద్, చెన్నై, కలకత్తా ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు పల్లెటూరు వరకు నా సర్వీసెస్ అందుబాటులో ఉండాలి. బెడ్ రిడెన్ పేషెంట్ నా దగ్గర రావాలంటే కష్టపడాలి, అందుకే నేనే లాస్ట్ వీక్లో చెప్పాను. ఆ విధంగా పల్లెటూరు వరకు వచ్చి బెడ్ రిడెన్ పేషెంట్ని అక్కడే క్యూర్ చేసేసి మీకు ఇప్పుడు చెప్తున్నాను. దీని ఎవిడెన్స్ కూడా నా ఛానల్లో మీకు అన్ని క్లియర్గా ఉంటాయి. నేను చెప్పిన ప్రతి మాటకి అక్కడ డైరెక్ట్ వీడియో పేషెంట్స్ ఏం చెప్పారు, 11 ఇయర్స్ తగ్గని, 55 ఇయర్స్ తగ్గని ఆస్తమా తగ్గి 11 ఇయర్స్ నుంచి హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. ఫిట్స్ ఫోన్లు ఇది అందరికీ తెలియాలి. నేను ఒక 1000 మందికి ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. డైరెక్ట్గా చేసి చూపించి, ప్రాక్టికల్గా చేసి చూపించి, ఆ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి ఒక 1000 మందికి నేను డైరెక్ట్గా ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నాను. నన్ను ఆల్రెడీ అమెరికా, యూరోపియన్ కంట్రీస్ నుంచి ఇన్వైట్ చేశారు. సో ఏది పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడానికి నేను ఫోన్లో చేసిన విధానాన్ని బట్టి, వాళ్ళకి వచ్చిన క్యూర్ని బట్టి నన్ను అక్కడికి ఇన్వైట్ చేసి అన్ని అరేంజ్ చేసి అన్ని చూసుకుంటాము. రావాలంటే పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, ట్రైనింగ్ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్తే అది వెళ్ళాలి అని అది హోల్డ్లో పెట్టి ఇప్పుడు నేను పల్లెటూరు దగ్గర మొదలుపెట్టి చేసుకుంటూ ట్రైనింగ్ ఇచ్చుకోవాలి. ఆ తర్వాత నేను ఫారిన్ కంట్రీస్కి అక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో వెళ్తున్నాను. మీకు డైరెక్ట్గా చెప్తున్నాం కదా పెరాలిసిస్ ఎంత కష్టం అనేది, నిమిషాలలో తగ్గింది, తగ్గుతుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇదే విధంగా అయింది అలా అని చెప్పి ప్రతి పల్లెటూరు నేను వచ్చి చేయలేను. సో నేను ట్రైనింగ్ ఇస్తాను కొంతమందికి, వారంలో సరిపోవచ్చు అనుకుంటున్నాను. ఇచ్చాను నేను ఆల్రెడీ ట్రైనింగ్ ఫారిన్ కంట్రీస్లో ఒకళ్ళకి ఇచ్చాను. సో ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. అది నేను 1000 మెంబర్స్కి ఇచ్చి ప్రతి పల్లెటూరులో కూడా ప్రజా ఆరోగ్యం ఇది న్యాచురల్, దీనికేమి వాళ్ళల్లో ఉన్న ఏదైతే వీక్నెస్ ఉందో అది మాటల ద్వారా దాన్ని యాక్టివేట్ చేస్తారు, వాళ్ళకి ఉత్సాహం వస్తుంది, జబ్బులు తగ్గిపోయినట్లుగా రుజువు కనిపిస్తుంది 50 టైప్స్. సో ఓకే, దీన్ని నేను ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారికి డీటెయిల్స్ అని చెప్పాను. వారు దాన్ని హైయెస్ట్ డాక్టర్స్ తోటి ఎగ్జామిన్ చేయించిన తర్వాత నాకు బెస్ట్ విషయస్ వచ్చాయి. సో అలాగే ఎఫ్డిఏ నుంచి క్లియరెన్స్ కూడా వచ్చింది. సో మీకు ఆరోగ్యంలో, హెల్త్ సైన్సెస్లో ప్రపంచంలో 2000 ఇయర్స్లో ఎంతో లక్షల మంది చేశారు. ఆ లక్షల మంది చేసి కూడా క్యూర్ కాని జబ్బుల్ని నిమిషాల్లో తగ్గించే కొత్త పద్ధతి, మందు లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, లాంగ్ లాస్టింగ్, ఆ విధంగా వండర్ఫుల్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తే, నా వీడియోలు చూస్తుంటే మీకు కనిపిస్తుంది, ప్రపంచంలో ఇప్పటి వరకు కనీ విని ఎరగని వాటికి ఎవిడెన్స్ ఇక్కడ ఉంది, నా ఛానల్లో కనిపిస్తుంది. ఆ ఎవిడెన్స్ చూసినప్పుడు మీకు తెలుస్తుంది కొత్తగా ఒక 30 టైప్స్, ఒక ఇన్వెన్షన్ అంటే ఒక కొత్తది కనుక్కోవడం, ఒక డిస్కవరీ, ఒక సైంటిస్ట్ చేసేది ఒక దాన్ని కనిపెడతారు. సో అట్లాంటి నా హెల్త్ సైన్స్లో మీరు ఒక వీడియో చూడండి, ఒక వీడియోలో అందరూ రకరకాల ప్రాబ్లమ్స్ ఎలా తగ్గాయని చెప్తున్నారు, ఫారినర్ చెప్తున్నారు, ప్లస్ ఈ బుక్లో వేల మంది రాసిచ్చారు, దీనిలో ఇన్ రైటింగ్ ఈమెయిల్స్,
వాట్సాప్ ఇవన్నీ ఉంటాయి. సో ఎంత ప్రశాంతత నిమిషాల్లో వస్తుంది 1000 మందికి ఒకేసారి చేస్తాను నేను, అంత కెపాసిటీ ఉంది ఎక్స్పీరియన్స్ చూడండి. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను ఏదైతే చదువుతున్నానో అవి ప్రపంచంలో ఇప్పటివరకు లేవు, ఇటన్నిటికీ ఎవిడెన్స్ ఉంది అక్కడ. అంత ఈజీ వ్యాధులను నయం చేసుకోవటం తేలిక, మహా తేలిక, ఈజీగా అయిపోద్ది. ఎవరికి వాళ్ళకి అయిపోతుందో వాళ్ళే చేసేసుకుంటారు. అతి కష్టమైన వ్యాధుల నుంచి 50 టైప్స్ వరకే నేను చెప్తున్నాను, నేను చేసిన ఎవిడెన్స్ ఉన్న అంతవరకే. సో ఆ లిస్ట్ కూడా నేను దానిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇన్స్టెంట్ క్యూరింగ్, వెంటనే ట్రీట్మెంట్ ఇస్తారు అందరూ, చాలామంది ఇస్తారు. క్యూర్ అనేది ఇంపార్టెంట్, క్యూర్ ఆర్ రిలీఫ్, వెంటనే వచ్చేది విధానం. ఇది ఉంది ఒక్కదానిలే ప్రపంచంలో కనిపిస్తుంది, ఇంకెక్కడా కనిపించదు. నిమిషాలలో ఆ 12 ఇయర్స్ సీసీటీవీ చూడండి, 12 ఇయర్స్ పెరాలసిస్ ఆర్ నిమిషాల్లో క్యూర్ అయింది. అది ఎవిడెన్స్, ఒరిజినల్ వీడియో అంతా ఉంది, సైంటిస్ట్ డాక్టర్స్ వచ్చి చూసుకోవచ్చు. సో అంత ఇన్స్టెంట్గా జరిగేది ఈ నా హీలింగ్లో. అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, ఎందుకంటే మందులే ఉండవు, ఓన్లీ మాటలతో అవుతుంది, మోటివేషన్ తోట అవుతుంది. ఇప్పుడు సైకాలజిస్ట్ వరల్డ్ వైడ్ సైకాలజిస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ మాటలే చెప్తారు, మందులు ఇవ్వరు. సైకాలజిస్టులు మందులు ఇవ్వకూడదు. సో వాళ్ళ మాటలతోటి సైకలాజికల్గా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారని వరల్డ్ వైడ్ అంతా నమ్ముతుంది, అంటే మాటలు పనిచేస్తాయని తెలుస్తుంది. సో నేను మాటలే వాడుతున్నాను, మోటివేషన్లో కూడా మనం మోటివేట్ చేస్తాం, అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చి వాళ్ళు ఎగ్జామ్స్ రాస్తారు లేదా లైఫ్లో కొన్ని అచీవ్మెంట్స్ చేస్తారు, గొప్ప వ్యక్తులుగా మారుతారు. సో మాటలకు అంత పవర్ ఉంది. సో దీనిలో వేరియస్ టైప్స్ ఆఫ్ ట్రైనింగ్స్ అయిన దాని మీద నేను ఇది కొత్తగా కనిపెట్టి 40 ఇయర్స్ దీని మీద స్టడీ చేశాను, 20 ఇయర్స్ నుంచి వాడుతున్నాను, 11 ఇయర్స్ నుంచి మీకు అక్కడ ఎవిడెన్స్ కనిపిస్తుంది నా ఛానల్లో. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఇన్స్టెంట్గా అవుతుంది, అలాగే ఈజియెస్ట్ మెథడ్ వరల్డ్ ఎక్కడన్నా చూడండి. మీకు ఇంత తేలిగ్గా 1000 మంది నా దగ్గర తీసుకున్నారు, ఆ విధంగా ఒక్కళ్ళు కూడా ప్రపంచంలో చేయలేరు. అలాగే 50 టైప్స్ ఆఫ్ డిసీజెస్ చేస్తున్నాను, ఒక్కటి ఒక్క డిసీజ్ కూడా ఎవరు చేయలేరు. 20 టైప్స్ ఇంకా వాళ్ళు క్యూర్ కా లేదనే చెప్తున్నారు, రూట్ కాజ్ తెలియదు. సపోజ్ ఫీరే చూడండి, ఫీర్కి మందు ఇంకా కనిపెట్టలేదు, ర్యాట్స్ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను, గూగుల్లో సెర్చ్ చేస్తే మీకే కనిపిస్తుంది. సో మాటలే వాడతాం ఇక్కడ. ఇంకపోతే 1000 మందికి ఒక డాక్టర్, 1000 మందికి ఓకే ట్రీట్మెంట్ వదిలేయండి, ట్రీట్మెంట్ కాకుండా క్యూర్ ఆర్ రిలీఫ్ 1000 మందికి ఇస్తున్నాను ఆ వీడియోలో చూడండి. ముఖంలో ప్రశాంతత వస్తుంది, ముఖంలో బ్రైట్నెస్, ఎంత పవర్ఫుల్గా బిఫోర్ సెషన్ ఆఫ్టర్ సెషన్ తీసుకొని చూసుకోవచ్చు. వాళ్ళ ముఖంలో చూసి ప్రతి ఒక్కరికి కనిపించే అంత ప్రకాశవంతంగా ఫేస్ గ్లో పెరుగుతుంది. ఏం లేదు, పేషెంట్ వచ్చి నా వీడియోలో చూడండి హాయిగా ఇలా వచ్చి ఇలా కూర్చుంటారు కొద్ది నిమిషాలు. అంత ఈజియెస్ట్, సింపుల్, కంఫర్టబుల్, ఏం చేయక్కర్లేదు. పేషెంట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోకర్లేదు, ఒక ఎక్సర్సైజ్ చేయక్కర్లేదు, హాయిగా వచ్చి అలా చూయాల్లో పాప ఎలా ఉంటుందో అలా కళ్ళు మూసుకొని కొంతసేపు ఉంటారు. సో కళ్ళు తెరిచేటప్పటికే రిజల్ట్స్ కనిపిస్తాయి మోస్ట్లీ. సక్సెస్ రేట్ 100 మంది వచ్చారంటే 90 మందికి గ్యారంటీగా తగ్గినట్టుగా మీకు అక్కడ కనిపిస్తుంది. అక్కడ 1000 మంది చేస్తున్నాం చూడండి, 1000 మందిలో కూడా వచ్చింది. ఒక మంది ఒక మనిషి డిస్టర్బ్ అయితే 1000 మంది కూడా డిస్టర్బ్ అయిపోతారు. సో చూడండి, 1000 మందిని ఎలా మనం గ్రౌండ్లో కూర్చోబెట్టి చేసాము, 2 అవర్స్ అలా కూర్చున్నారు. అందులో మెమరీకి చూ స్టూడెంట్స్కి మెమరీకి తీసి చెప్పాము, ఎగ్జామ్ ఫియర్ తీసేసాము, మోటివేషన్ క్లాసెస్ చెప్పాము, తర్వాత హెల్త్ గురించి కూడా చెప్పాము. అలా ఎలా కూర్చొని ఎంత చూడండి మీరు ఎంత కష్టమైంది, ఎలా అది వాళ్ళకి అంత కంఫర్టబుల్గా ఉంటారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు కంఫర్టబుల్గా ఉండబట్టి ఆ విధంగా కూర్చోగలిగారు. సో మోస్ట్ కంఫర్టబుల్ టైప్ ఆఫ్ థెరపీ, హెల్త్ సొల్యూషన్ ఇట్లాంటిది వరల్డ్లో లేదు. మీరు చూడండి ఈ విధంగా ఒక 30 టైప్స్ ఆఫ్ కొత్తగా హెల్త్లో, హెల్త్ సైన్స్లో కొత్తగా కనిపిస్తాయి మీకు ఎవిడెన్స్ ఉంటుంది ఎంత. తర్వాత అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత ఏంటో తెలియదు, నాకు ప్రశాంతత లేదంటారు. అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ సమృద్ధిగా ఉన్నాయి కానీ ప్రశాంతత లేదంటారు. ప్రతి వారికి నా దగ్గరకు వచ్చిన తర్వాత మెంటల్ పీస్ వచ్చిందని, ప్రశాంతంగా ఉందని చెప్తారు. సో ప్రశాంతత ఎప్పుడు వస్తుంది, సైకలాజికల్గా హెల్తీగా ఉన్నప్పుడు, ఫిజికల్గా హెల్తీగా ఉన్నప్పుడు. ఇంకా మీరు చూడండి, ఒక పేషెంట్ వచ్చి నాకు అన్ని ప్రాబ్లమ్స్ పోయాయని చెప్తారు, ఒక సెషన్ వచ్చి కళ్ళు మూసుకొని వెళ్తే అన్ని ప్రాబ్లమ్స్ పోయాయని చెప్పి చాలా ప్రాబ్లమ్స్ వచ్చారు. ఆ విధంగా ఇంకొక 10th క్లాస్ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవుతుంటే తీసుకొస్తే మనం చెప్పినప్పుడు 14 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయ్యని చెప్తూ దాంట్లో ఫిట్స్, మైగ్రేన్, హెయిర్ ఫాల్, ఈ విధంగా బ్యూటీ ఎన్ని చెప్పుకొచ్చిందో చూడొచ్చు మీరు, వినండి దాంట్లో. ఇవే మనం మాటలతో చెప్పేది అయ్యేది కాదు, డైరెక్ట్ మీరు చూస్తేనే నమ్ముతారు. ఎందుకంటే ప్రపంచంలో ఇట్లాంటిది లేదు ఇప్పటివరకు. సో తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే మెడిసిన్ వాడడం కాబట్టి సైడ్ ఎఫెక్ట్స్ లేదు. వాళ్ళల్లో ఉన్న ఎనర్జీనే మనం వాళ్ళే యాక్టివేట్ చేసుకునే విధంగా సజెషన్స్ ఇస్తాం, స్పెషల్ మామూలుగా సజెషన్స్, మాటల మోటివేషన్. ఇది నేచురల్ ప్రాసెస్, ఇదంతా నేచురల్, హెల్త్ వచ్చే విధానం అంతే, ప్రకృతి సహజంగా వచ్చే విధానం. ఇప్పుడు ఎస్టర్డే నేను బెడ్ రిటర్న్ పేషెంట్ చేశామంటే అక్కడ అంత సహజంగా అలా పేషెంట్ ఎలా ఉన్నా పక్కన కూర్చొని నేను చెప్పాను,
అంతా వీడియో కూడా ఉంది. సో తనలో ఏదైతే బలహీనత ఉందో అది చేసి అప్పటికప్పుడే చెయ్యి ఇంత పై వరకు లేపగలిగారు. నిమిషాల్లో అయింది, కాలు కూడా ఆ విధంగా పైకి వరకు లేచింది. ఏమి ఎవరు ఏం చేయక్కర్లేకుండా తనంతటా తానే చేసుకోగలిగింది. నేను ఇచ్చే సజెషన్స్, సలహాలు ఇట్లాంటిది నేను ట్రైనింగ్ ఇవ్వాలని 1000 మందికి అనుకుంటున్నాను. అది ఫస్ట్ ప్రయారిటీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని ఆల్రెడీ స్టార్ట్ చేసి క్యాంప్స్ మొదలు పెట్టాము. సో దూరంలో ఉన్న వాళ్ళకి కూడా చేయొచ్చు. నేను చూస్తుంటే ఫస్ట్లో చేశాను, ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న వాళ్ళకి, యూరోపియన్ కంట్రీస్ వాళ్ళకి ఫోన్లో చేసినప్పుడు వాళ్ళు ఆ వచ్చిన రిలీఫ్ని బట్టి అక్కడ ఉన్న పేషెంట్స్ చాలామంది ఉన్నారు రమ్మని, సో అక్కడ ట్రైనింగ్ ఇవ్వమని వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో రిమోట్లో కూడా ఇది అవుతుంది. నేను హైదరాబాద్లో ఉండి అనంతపూర్లో వాళ్ళకి ఫోన్లో చెప్పారు ఫిట్స్ గురించి, 5 ఇయర్స్ హ్యాపీగా ఉన్నాము, డెలివరీ టైంలో కూడా ఫిట్స్ వస్తాయనుకోండి రాలేదు, డాక్టర్ చెప్పారు వస్తాయి, డెలివరీ టైం టెన్షన్ అని, అప్పుడు కూడా రాలేదని చక్కటి స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఈ విధంగా మైగ్రేన్ పబ్లిక్ హెల్త్ క్యాంప్లో కూర్చొని విన్నప్పుడు మైగ్రేన్ పోయిందని ఒక ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా చెప్తున్నారు. దానిలో ఒక జర్నలిస్ట్ కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఒక్కొక్క జబ్బుకి ఎంతోమంది చెప్తున్నారు. సింపుల్, ఇంత సింపుల్గా ఉండేది. మీరు డైరెక్ట్గా నా నిరంజన్ కుమార్ ఇన్స్టెంట్ హీలింగ్ థెరపీ అని కొడితే వస్తుంది. దాంట్లో నా పేషెంట్స్ డైరెక్ట్గా ఇచ్చినవే ఉంటాయి. సో ఇంకా చాలా ఉంటాయి, యూట్యూబ్లో 100 పైనే ఉంటాయి, అవన్నీ తీరి ఉంటాయి. ఇక్కడ ఎవిడెన్స్ ఉంటుంది నా ఛానల్లో. సో అలాగే హ్యాబిట్స్ని మార్చవచ్చు. చూడండి, అందరూ చెప్తారు స్మోకింగ్, 25 ఇయర్స్ నుంచి 30 సిగరెట్స్ తాగేవాడు, ఒక్కసారి చెప్పాం మళ్ళీ 1 ఇయర్స్ నుంచి మళ్ళీ ముట్టుకోలేదు అని చెప్తుంటారు. ఈ విధంగా హ్యాబిట్స్ని చేంజ్ చేయడం నిమిషాలలో మాటల ద్వారా ఒక సెషన్లో మీకు ప్రపంచంలో ఎక్కడా లేదు ఏదో ఒక కొత్త ఇన్వెన్షన్ ఈ విధంగా చాలా కనిపిస్తాయి. మీకు రూట్ కాజ్ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాము, ఎందుకు చేయగలుగుతున్నాము అంటే మీరు కొట్టి చూడండి, రూట్ కాజ్ ఇది నాట్ అవును అంటే గూగుల్లో సెర్చ్ చేయండి. మీకు పెద్ద పెద్ద సైంటిస్టులు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, పెద్ద గవర్నమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ పెడతారు. దాంట్లో రూట్ కాజ్ ఇస్ నాట్ నోన్ అని ఉంటుంది. రూట్ కాజ్ తెలియదు, అది మూల కారణం తెలియదు, అందుకే క్యూర్ చేయలేకపోతున్నారు అని చెప్తారు. జస్ట్ ఫియర్కి చూడండి, ఫియర్ కొట్టి చూడండి, ఈ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ ఫియర్ అనండి. మీకు ఫియర్ గురించి రాదు, యాంగ్జైటీ అవస్థాయి ఫియర్ గురించి మీకు అక్కడేది క్లియర్గా రాదు. ఇంకా ఇంకా మీరు డీటెయిల్ చూస్తే, నేను చూసినప్పుడు ఎక్స్పెరిమెంట్స్ ఆర్ గోయింగ్ ఆన్ ర్యాట్స్ ఇన్ ల్యాబొరేటరీ ఉంది, ఎక్కడ మీద ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు దాని గురించి అని ఉంటుంది. సో ఈ 50 టైప్స్ ఆఫ్ డిసీజెస్ ఎలా తగ్గిస్తున్నానంటే నాకు దాని మూల కారణం తెలుసు కాబట్టి తగ్గించగలుగుతున్నాను. సో మూల కారణం తెలియనప్పుడు రిజల్ట్స్ రావు. అలాగే ఇంకా ప్రతి హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పుడు పేషెంట్ని చూస్తాము, ఎవరి ముఖం ఎలా ఉంటుందో పేషెంట్స్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. వరల్డ్లో చెప్తున్నా, నా సబ్జెక్ట్ హెల్త్ అనేది వరల్డ్ సబ్జెక్ట్. సో మీరు ఏ హాస్పిటల్తో కంపేర్ చూడండి, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయేటప్పుడు పేషెంట్ ఫేస్లో ఎలా ఉంటుందో, నా దగ్గరకు వచ్చి కొద్ది నిమిషాలు కూర్చొని వెళ్ళేటప్పుడు ఫేస్ ఎలా ఉంటుందో, అందరికీ 100% నా దగ్గరకు వచ్చి వెళ్ళిన వాళ్ళందరికీ ఫేస్లో గ్లో వస్తుంది, అది చెక్ చేసుకోవచ్చు. అలాగే నేను చెప్పే వెయిట్ రిడక్షన్ ఉంది, వెయిట్ రిడక్షన్ గురించి కొంచెం చెప్తాను. వెయిట్ రిడక్షన్ అందరూ రకరకాలుగా ఫాలో అవుతున్నారు, యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయి. కానీ అది ఎంత పర్మనెంట్గా ఉంటుందా, నా దగ్గర ఉంది, ఇక్కడ ఎవిడెన్స్ ఉంది, ఎంబీబీఎస్ ఎంబీ డాక్టర్ కూడా ఉంది. నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ వెయిట్ నార్మల్ సైడ్ మూవ్ అవుతుంది, హెవీగా ఉంటే, ఎక్కువగా ఒబేసిటీ ఉంటే నార్మల్ సైడ్ వచ్చి నార్మల్కి. అలాగే మళ్ళీ అండర్ ఉంటారు కొంతమంది, అండర్ కూడా వాళ్ళు నార్మల్ సైడ్ మూవ్ అవుతారు. ఇదంతా కూడా 10 డేస్లో రిజల్ట్స్ కనిపిస్తాయి. వాళ్ళు దానికి ఏమి స్పెషల్, వాళ్ళు ఏం చేయక్కర్లేదు, డైట్ కంట్రోల్ ఎక్సర్సైజ్ ఏం చేయక్కర్లేదు. నేను ఇచ్చే సజెషన్స్, నేను సజెషన్స్ ఇచ్చినప్పుడు ఓవరాల్గా ఇస్తాను. ఒక తలనొప్పి, ఒక మైగ్రేన్ వస్తే మైగ్రేన్ ఒకదానికి ఏమైనా, నేను మైగ్రేన్తో పాటుగా ఇంకా బాడీలో ఏమేమున్నాయో వాటన్నిటికీ క్లియర్ అయ్యే విధంగా ఇస్తుంటాను ఒక సెషన్. సో దాంతో చెప్పాను కదా 14 ఇయర్ బెనిఫిట్స్ వచ్చాయి ఒక సెషన్లో, ఆల్ బెనిఫిట్స్, ఆల్ ప్రాబ్లమ్స్ పోయాయని చెప్పారు. ఆల్ అన్ని రకాలుగా బెనిఫిట్ వచ్చిందని చెప్తున్నారు. అంటే నేను ఇచ్చే ఏదైతే నేను రీసెర్చ్ చేసి 40 ఇయర్స్ చేసి 20 ఇయర్స్ యూజ్ చేస్తున్నాను, ఇది ఇట్ కవర్స్ మోస్ట్ ఆఫ్ ది ఎయిల్మెంట్స్ అంటాం, ఇల్ హెల్త్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్య సమస్యలు అన్నింటిని కవర్ చేసే విధంగా నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు వచ్చిన ప్రాబ్లంతో సహా మీకు ఇంకా బెనిఫిట్ వస్తుంది. ఇదిగో వెయిట్ లాస్ చెప్తున్నాం కదా, నా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ప్రశాంతత 100% వచ్చింది. అలాగే వెయిట్ తగ్గింది, వెయిట్లో బిఎంఐ మెషిన్లు, ఇంకా ఫ్యాట్, ఇంకా పారామీటర్స్ ఉంటాయి, ఏజ్ మెషిన్ ఏజ్ ఇస్తుంది, ఆ మెషిన్ ఏజ్ కూడా అదరికి వచ్చే పేషెంట్స్ ప్రాబ్లమ్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి సపోజ్ 50 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏమో చూపిస్తుంది అంటే ఎక్కువ చూపిస్తుంది, ఓ 10 ఇయర్స్, 7 ఇయర్స్, 15 ఇయర్స్ కూడా ఎక్కువ చూపించిన వాళ్ళకి ఉంది. అది నా దగ్గరకు వచ్చి నెక్స్ట్ వచ్చి చెక్ చేసుకుంటే అది హెల్దీగా మారినట్టుగా కూడా కనిపిస్తుంది. అన్ని పారామీటర్స్ సైంటిఫిక్గా చెక్ చేసుకోవచ్చు, మీరు ఫిజికల్గా చెక్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడు ఫేస్లో గ్లో వస్తుంది. నా అన్నీ కూడా ఇప్పుడు పారాలసిస్ చూపించాము నిమిషాలలో, అలా కూర్చొని నేను కూర్చొని చెప్తున్నాను. సెషన్ అయిపోయేటప్పటికి చెయ్యి ఈ విధంగా లేపగలను ఫుల్గా,
లేపి హోల్డ్ చేయగలిగింది, అలా కాల్ కూడా లేపి హోల్డ్ చేయగలిగింది. అంత శక్తి రావడం అలాగ ఇది ఒక కొత్త ఇన్వెన్షన్, ఇట్లాంటిది ప్రపంచంలో ఎవరు నమరు, అసాధ్యం అనుకుంటారు. అలాగే కొన్ని మూఢనమ్మకాలు ఉన్నాయి. ఇప్పుడు ఎలర్జీస్, ఎలర్జీస్ మన దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఎలర్జీస్ పోయాయి, మళ్ళీ హ్యాపీగా ఉన్నారు, చాలా లాంగ్ లాస్టింగ్ ఎప్పటి నుంచో మనం చెప్పిన దగ్గర నుంచి. ఎలా జరుగుతుందంటే ఎలర్జీస్ వెనకాల ఒక మూల కారణం ఏంటంటే అడగండి, వచ్చినప్పుడు వేసుకుంటారు తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది మళ్ళీ వస్తుంది. ఆ మూల కారణం తెలుసుకున్న మూల కారణం క్యూర్ చేస్తే పర్మనెంట్గా క్యూర్ అవుతారు. నేను స్కాట్లాండ్, లండన్ అక్కడ నుంచి వేసిన వాళ్ళే ఈమెయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, పెట్టుకొని చెప్తాను. ఒక్కసారి చెప్తే ఎలర్జీస్ పోయాయి, ఈ విధంగా 50 టైప్స్ పోయాయి. సో ఎలర్జీస్ వెనకాల ఉన్నది మూల కారణం. మీరు గట్టిగా నా క్లైమేట్ మీకు కొంతమంది డస్ట్ అలర్జీ రకరకాల ఎలర్జీస్ చెప్తారు, ఏమైనా అది మైండ్లో సమస్యే. మైండ్లో మీరు గట్టిగా అనుకుంటే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి చెప్పే సూత్రం కూడా చెప్తాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏం చెప్తానంటే మీరు గట్టిగా అనుకోండి అది మిమ్మల్ని ఏం చేయలేదు అన్నప్పుడు అందరికి రావట్లేదు, మీకెందుకు వస్తుంది, మీరు నమ్ముతున్నారు కాబట్టి వస్తుంది, ఎలర్జీ వస్తుంది, క్లైమేట్ బాగాలేదు, డస్ట్ ఎక్కువ ఉంది అని మీరు అనుకుంటున్నారు, నమ్ముతున్నారు కాబట్టి వస్తుంది అది. నేను దాన్ని మారుస్తున్నాను కాబట్టి అవుతుంది. ఆ విధంగా మీరు గట్టిగా అనుకుంటే మీకే పోతాయి. అదొక్కటే కాదు, టైప్స్ ఆఫ్ పారాలసిస్లో చెప్పినప్పుడు నీ చేతికి స్ట్రెంగ్త్ వస్తుంది అని చెప్తాను, స్ట్రెంగ్త్ వస్తుంది అంతే, నిమిషాలు అయిపోతుంది. సో ఇటు అలాగ రూట్ కాజ్ మనం అడ్రస్ చేసినప్పుడు పర్మనెంట్ క్యూర్ ఉంటుంది. మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్స్ నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా, నాకు ఏమి కేస్ స్టడీస్ అక్కర్లేదు, స్కానింగ్ అసలు అవసరమే లేదు, ఎంఆర్ఐ సిటీ స్కానింగ్ ఏమీ అవసరం లేదు. అలా వస్తారు, కూర్చుంటారు, క్లియర్ అయి చేసుకొని వెళ్ళిపోతుంటారు ఈ విధంగా. సో నేను ఎవరికి ఏమి చెప్ప, పేషెంట్ ఏం చేయక్కర్లేదు ఇక్కడ. నా దగ్గర వచ్చే వాళ్ళు చూస్తాం, ఒక ట్యాబ్లెట్ తీసుకొని కొంతమంది సమస్య ఫీల్ అవుతుంటారు, కొంతమంది ఏమో ఇంజక్షన్ చేయాలంటే కొంతమంది ఫీల్ అవుతుంటారు, ఎంత భయపడుతుంటారు. సో అట్లాంటిది ఏమండదు, హాయిగా వచ్చి కూర్చొని హ్యాపీగా కూర్చుంటారు, చాలా ప్రశాంతంగా ఉంది, కదలకుండా కూర్చుంటారు. చూడండి 1000 మంది ఎంత కంఫర్టబుల్ ఉన్నారు, చాలా ఇది చాలా ఎడ్యుకేటెడ్గా ఉంటుంది, మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. ఇదేదో వ్యాధుల గురించి చెప్తున్నాడు కాబట్టి ఇది భయం, ఇది చూస్తే ఏమవుతుందో అనే ఫీలింగ్ తీసేయండి. ఇక్కడ అందరూ హ్యాపీగా మారుస్తున్నాము, ఆ ప్రాసెస్ కనిపిస్తుంది మీకు. ఇది ఎక్కువ మందికి తెలియాలి, ఓ ఇంత సింపుల్ ఆ వ్యాధులు నయం చేసుకోవడం అనేది తెలియాలి. ప్రపంచం అంత కష్టం అనే వ్యాధులను కూడా ఇంత సింపుల్గా ఎవరికి వాళ్ళే తగ్గించుకోవచ్చా, అది మీరు చూడండి. చూసిన తర్వాత మీరు నమ్ముతారు, మీ వాళ్ళకి షేర్ చేయండి. అందరూ హెల్తీగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, ఆ విధంగా వండర్ఫుల్గా. ఇప్పుడు మనం చూసిన వాటిలో హెరిడిటరీ అని చెప్తారు, హెరిడిటరీలో చెప్పే దాంట్లో ఓసీడీ సైకలాజికల్ పెద్ద హాస్పిటల్ ఇండియాలో క్యూర్ చేయలేకపోయింది, రికార్డ్స్ ఇక్కడే ఉన్నాయి. ఇప్పటికీ మన దగ్గరకు వచ్చారు, అందరూ ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తారు ఇండియా మొత్తం నుంచి, అక్కడ తగ్గలేదు నా దగ్గరకు వచ్చి చేయించుకొని ఏం రిపోర్ట్స్ ఇచ్చారు వాళ్ళు చెప్పింది, ఇక్కడ రాసిచ్చి ఇక్కడ ఉన్నాయి, వాళ్ళు చెప్పి ఎక్కడ ఉన్నాయి వినండి. ఒక కొద్ది నిమిషాలు అలా కూర్చొని ఒక సెషన్ కళ్ళు మూసుకొని హాయి కూర్చుంటారు, క్లియర్ అయిపోతుంది. ఏది హెరిడిటరీ వంశ పారపర్యం అనే చెప్పే కష్టమైన, అతి కష్టమైన ఓసిడి మానసిక వ్యాధి ఇది ఎవరికి తెలియదు, ఓన్లీ సైకియాట్రిస్ట్కి బాగా తెలుసు దీని గురించి. పుట్టు పూర్వోత్తరాలు పేషెంట్ నాకు ఒక్కళ్ళకే ఉన్నాను ఈ బాధ ఇలా ఎందుకుంటుంది అనుకుంటున్నారు, కాదు ఈ ప్రాబ్లం ఒక చిన్న సమస్య వల్ల వస్తుంది, అది హెరిడిటరీ అంటారు. పిల్లలు మీ తాతకుందా తండ్రికుందా అని డాక్టర్ దగ్గరికి వెళ్తే అవన్నీ సంబంధం లేదు, అవన్నీ ఉన్నా ఇన్ని ఉన్నా కూడా ఇక్కడే క్లియర్ అయిపోతున్నాయి. సో నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాల్సిన వ్యాధులు జెనెటిక్ హెరిడిటరీ కూడా ఆపేస్తున్నాం. అలాగే ఫిజికల్ చూస్తున్నారు, పారాలసిస్ చేసాం, ఫిజికల్ చేసాము, సైకలాజికల్ ఓసిడి ఈ విధంగా. ఫియర్ అంటే ఏంటిది, మానసిక మనసులో భయం. సో అవి చేసాము. సైకోసోమాటిక్లో ఎక్స్పర్ట్స్ హెరిడిటరీ జెనెటిక్ కూడా మన దగ్గర అన్నిటికీ ఎవిడెన్స్ ఉంది, ఇదంతా కూడా వరల్డ్ వైడ్ సైంటిస్ట్ డాక్టర్స్ వచ్చి వెరిఫై చేసుకోవచ్చు. పర్టికులర్గా నేను ట్రైనింగ్ ఇవ్వబోతున్నాను, దాని క్వాలిఫికేషన్స్ కూడా 10th క్లాస్ ఫెయిల్ అయినా కూడా పర్వాలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండి రిసీవ్ చేసుకునే కెపాసిటీ ఉంటే 1 వీక్ చాలు. నా నేను ఆల్రెడీ చేసి ట్రైనింగ్ ఇచ్చి చెప్తున్నాను, చేయాలని మనసు నాకుంది, ఉద్దేశం ఉంది. ఆల్రెడీ నేను హైదరాబాద్ వదిలేశాను, హైదరాబాద్ పక్క పెట్టి ఇప్పుడు పల్లెటూర్ల మీద ఈ పని మీద ఉన్నాను, తర్వాత ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలని అది పోస్ట్ పోన్ చేసి పల్లెటూరు మీద ఉన్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు 810-600-3970 ఆ నెంబర్కి మెసేజ్ మీ వివరాలు పంపిస్తే, లేకపోతే దగ్గరలో ఎవరన్నా మన మాస్టర్కీ టీవీ వారిని ఉంటారు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు అక్కడ ఉన్నారు, ప్రతి విలేజ్లో కూడా మాస్టర్కీ టీవీ వారు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కాంటాక్ట్ చేసినప్పుడు ఇది ప్రతి పల్లెటూరులో ఒక తెలిసిన వ్యక్తి ఉండాలి, మందు లేకుండానే నిమిషాలలో అక్కడ సమస్యలు అక్కడే చేసే విధంగా ఆ విధంగా చేయాలని నా ఉద్దేశంతో బయలుదేరాము. సో 30 ఇన్వెన్షన్స్ హెల్త్ సైన్స్లో ఒక్క మైండ్ ఇన్వెంట్ చేసి అక్కడ
చూపించి మీకు చెప్తున్నాను నేను ఈ విధంగా వండర్ఫుల్గా హెల్త్లో ఎవరు భయపడక్కర్లేదు. సో ఒకేసారి 100 మందికి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు 1000 మందికి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అయితే అది అక్కడ అరేంజ్మెంట్ చేయాల్సిన బాధ్యత లోకల్ వాళ్ళది ఉంటుంది. నాకు వీలైనప్పుడు నేను వచ్చి చేయడానికి నా సైడ్ నుంచి మేము ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆన్ ది వే ఆల్రెడీ మొదలు పెట్టాము. లాస్ట్ వీక్ చెప్పాము, ఈరోజు ప్రాక్టికల్ చేసి చూపిస్తాము. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎంతసేపు మనకి ఈ అవకాశాన్ని ఇచ్చిన మాస్టర్కి టీవీ వారికి, స్నేహ గ్రూప్ వారికి, అంబేద్కర్ టీవీ వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరలా ఇంకొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మీ డౌట్స్ ఏమైనా ఉంటే 810-600-3970 ఇస్తే నెక్స్ట్ మనం వీడియోలో మీకు వాటికి సమస్య ఎందుకు వస్తుంది, దాని రూట్ కాజ్ చెప్తాము, దాని సొల్యూషన్ కూడా చెప్తాము. వీలైతే మీరు ఎంత మీరు చేసుకోవచ్చు, లేకపోతే మేము ఆర్గనైజ్ చేసే క్యాంప్ దగ్గరకు వచ్చినప్పుడు అయితే అక్కడ కూడా చేసుకుని ఫ్రీగా అన్నీ కూడా నేను ఎక్కువ చూడండి అన్ని ఎక్కువ ఫ్రీగా ఉంటాయి నా దాంట్లో. ఆ విధంగా పేదల పట్ల నాకు కొంచెం ఇది, అదే బెడ్ ఎడిన వాళ్ళంటే నాకు మహా ఇది మనసు బాధపడుతుంది. సో వాళ్ళ ప్రయారిటీలో ఇలా వెళ్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.